కార్తీక పురాణం 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మ్యాస వరత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహాత్మ్యమును ఇంకనూ వినవలయునన్నడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమును దింకను విశేషములు గలవా ఎను సంశయము కూడా కలుగుచున్నది. నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా జయుడనెను. ఆ మాటలకు వశిష్ఠులు వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహాత్మ్యమును గురించి అగస్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు, దానిని వివరించదను ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు, కార్తీక మాస మహాత్మ్యమును నీకు ఆమూలాగ్రముగా తెలియను, కాన దానిని నాకు వివరింపము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచున్నాడు. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాస చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుర్బుద్ధి గలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కుని పరమలోభి అయి చోరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటులా కొంతకాలం జరుగగా అతని దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ టెంకన కొంకన కళింగాది రాజులు చెవులబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్యా నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా యుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. వింశాధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తం. హరణమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరా.